children, fourth class students, good morning. Okay, chinna page number 24, fifth lesson. Neethi geyamu. Neethi geyamu. Neethi naatu neethi geyamu. Neethi means moral. Moral values kalinatundi manchi geyamu. Okay na? But ee game ni roju nerchukundama. Ikkada symbol chusaru ela pettado? Ela pedithe enti idi? Good annattu kada. మంచి వాల్యుయబుల్ థింగ్స్ లో వాల్యుయబుల్ వర్డ్స్ ఉన్నటువంటి మంచి సూపర్ గేమ్ ఓకేనా చూద్దాం మరి ఏంటిదో ఫస్ట్ నేను రీడ్ చేస్తాను తర్వాత లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నీతి గేయము ఓకే పుడమిని చూసి కడలిని చూసి పట్టుదలని నేర్వాలి ఆశించినది అందేదాకా వదలని వారే ఉత్తములు సదాశయాలకు అంకితమై క్రమశిక్షణతో మెలగాలి ఇడుములు ఎన్ని ఎదురైనా అడుగులు ముందుకు వేయాలి అదిరక బెదిరక సాగాలి అనుకున్నది సాధించాలి పరల సౌఖ్యమే మనసును దలచి మంచి బాటనే ఎంచుకొని స్వార్థం మరిచి బ్రతకాలి పచ్చ పచ్చగా ఉండాలి పుడమిని చూచి కడలిని చూసి పట్టుదలని నేర్వాలి పుడమి భూమి కడలి సముద్రం అండర్స్టాండ్ చూసారా పుడమిని చూసి కడలిని చూసి పుడమి అంటే ఎవరు భూమి భూమి ఎన్ని బాధని భరిస్తుందో తెలుసా మీకు ఏం బాధని భరిస్తుంది మేడం అంటారు కావచ్చు ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు ఎట్లా కట్టుకుంటున్నాం మనం హోల్స్ వేస్తున్నామా బోర్లు వేసుకుంటున్నాం హోల్స్ వేస్తున్నామా అంటే రవిధాలుగా భూమిని హింస పెడుతున్నాం మనం అన్నిటినీ భరిస్తుంది శాంతమూర్తిగా భూమి భరిస్తుంది కష్టాలని మరి భూమిని అలా చూడండి మనకి ఆ భూమి భరించే కష్టంలో మనది చాలా చాలా చిన్న చీమంత కష్టం కూడా కాదు అసలు చీమలో సగంలో సగం అంత కష్టం కూడా కాదు మనం భరించే కష్టాలు మరి భూమి ఇన్ని ఒకరు ఒక్కొక్కరు చిన్న గుడిసె వేసుకుంటున్నారు ఆ వెయిట్ బక్క తక్కువగా ఉంటుంది ఒక్కొక్కరు 4-5 బిల్డింగ్ 4-5-6 అపార్ట్మెంట్స్ వేసుకుంటున్నారు అదే మన అది ఏంటిది 4-5 అంతస్తులు ఓకేనండి మరి అప్పుడు దాని వెయిట్ ఎక్కడ పడుతుంది భూమి మీద పడుతుందా అది భరించడం కష్టం అలాగే నీటి కోసం బోర్లు వేస్తున్నారు అది కూడా కష్టమే మరి ఇక్కడ పుడమిని చూసి కడలిని చూసి ఇది పుడమి భూమి కడలి అంటే ఏంటి సముద్రం సముద్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది తర్వాత అది ఉప్పెనగా ఉప్పొంగినప్పుడు ఏం చేస్తుంది సముద్రము వర్షాలు వస్తాయి తర్వాత ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతుంది అవునా ఇది మరి ఈ సముద్రము భూమి చూసినవి ఏం నేర్చుకో పట్టుదలనే నేర్చుకో అంటే ఎంత బాధ వచ్చినా కష్టం వచ్చినా పట్టుదలతో ఉండాలనేటువంటి ఒక దాన్ని నేర్చుకో ఆశించినది అందేదాకా ఆశించినది నీకు కావాలి నీ ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంది నీకు స్కూల్లో క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంది అప్పుడు నువ్వేం చేయాలి కష్టపడి చదవాలి ప్రొద్దున్న లేచి చదవాలి నైట్ అంతా చదవాలి అలా చదవకపోతే నీకు ఎలా వస్తుంది రాదు కదా అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే నువ్వు ఏం చేయాలి మార్నింగ్ అనక నైట్ అనక కష్టపడి చదువుతున్న టీవీ తగ్గించి ఫోన్ తగ్గించి చదువుతూ ఉండాలి అప్పుడు నువ్వు ఆశించింది అందుకుంటావు ఏం అందుకుంటావు ఫస్ట్ ర్యాంక్ అది ఆశించింది అలా ఆశ ఫస్ట్ ర్యాంక్ రావాలని మనసులో అనుకొని నువ్వేం పని చేయకపోతే కష్టపడకపోతే ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఆశించింది ఫలం అందుకోలేదు ఓకేనా నెక్స్ట్ వదలని వారే ఉత్తములు ఆశించనిది అందేదాకా వదలని వారే ఉత్తములు అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదిగా కష్టపడి చదివినవనుకో వాళ్ళే గుడ్ పర్సన్స్ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలనే పట్టుదల పట్టుకున్నావు ఓన్లీ మమ్మీ తినమన్నప్పుడే తినడానికి వెళ్తున్నావు లంచ్కి మళ్ళీ వచ్చి బుక్ పట్టుకొని చదువుతున్నావు ఇలా చదివిన తర్వాత మనకు కష్టపడి చదివిన తర్వాత ర్యాంక్ ఎందుకు రాదు స్కూల్ ఫస్ట్ కూడా రావచ్చు కదా మరి అలాంటి చేసిన వారే ఆశించినది అందేదాకా వదలని వారే ఉత్తములు మంచివారు మంచి గుణగణాలు కలవారు అర్థమైందా సదాశయాలకి అంకితమై క్రమశిక్షణతో మెలగాలి సదాశయాలకి మంచి ఆశయాలకి ఆశయం అంటేంది ఒక మంచి అలవాటు మెల అంకితమై ఆ అంకితమై అంటే దానిలో లీనమై క్రమశిక్షణతో మెలగాలి డిసిప్లిన్తో ఉండాలి ఓకేనా డిసిప్లిన్తో ఉండాలి ఇడుములు ఎన్ని ఎదురైనా కష్టాలు ఇడుములు మీన్స్ కష్టాలు ఎన్ని ఎదురైనా ఎన్ని వచ్చినా
అడుగులు ముందుకు వేయాలి. అడుగులు ముందుకు వేయాలంటే ముందుకు సాగాలి, కానీ వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేసినావు అనుకోనికి అపజయమే పరాజయమే, ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తావు. ఎప్పుడు? ఇడుములు వచ్చినప్పుడు. ఇడుములు అంటే ఏంటిది? కష్టములు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? అడుగులు ముందుకు వేయాలి, అదిరక బెదిరక సాగాలి. అయ్యో రామ నాకు కష్టం వచ్చింది, ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, భయపడ్డావు అనుకో, పని కాదు. సో అదిరక బెదిరక సాగాలి, అనుకున్నది సాధించాలి. అప్పుడే నువ్వు కష్టపడి భయపడకుండా ముందుకు అడుగు వేస్తేనే, అదిరక బెదిరక అంటేనే భయపడక ముందుకు సాగితేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. పరుల సౌఖ్యమే మనసును దలచి. పరుల సౌఖ్యమే, స్వార్థ పరులు ఉంటారు, నాకేంటి నాకే అన్ని కావాలి, అవునా, నేను బాగుంటే సరిపోతుంది, పప్పుడు ఎక్కడ పోయినా పర్వాలేదు అని ఇన్ని రోజులు అనుకునేవారు బాబు. కానీ కరోనా మహిమ ఏందో, కానీ కరోనా వచ్చిన సందర్భం ఏమనుకుంటారు తెలుసా? దేవుడే మేము మంచిగా ఉండాలి, మా పక్కడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకని? ఎందుకంటే పక్కింట్లో వస్తే ప్రభావము వాడి మీద పడుతుంది కాబట్టి అలా. సో ఇక్కడ ఏమంటున్నాడు? పరుల సౌఖ్యమే మనసున దలచి. పరుల సౌఖ్యమే మనసున దలచి అంటే పరుల సుఖమే మన మనసులో మంచిగా ఉండాలని అనుకొని, మంచి బాటనే ఎంచుకొని. బాట దారి, మంచి బాట అంటే ఏంటిది? దారి. మరి దారి అంటే ఇక్కడ చూడండి, పుడమి అంటే ఏంది? మంచి బాట అంటే ఏంటి? దారి. మరి ఏ దారిని ఎంచుకోవాలి నువ్వు? చెడు దారి ఎంచుకుంటావా మంచి దారి ఎంచుకుంటావా? మంచి దారి. మంచి దారిని ఎంచుకున్నట్టయితే స్వార్థం మర్చి బ్రతకాలి, నిస్వార్థంగా బ్రతకాలి. స్వార్థం ఉండకూడదు. స్వార్థం అంటే అన్నీ నాకే కావాలి అనే స్వార్థం ఉండకూడదు. పచ్చ పచ్చగా ఉండాలి, అప్పుడే సౌఖ్యంగా సుఖంగా ఉంటావు. ఇది ఈ పద్యం యొక్క మీనింగ్. ఓకేనా? చూడండి, పుడమి భూమి. పుడమి అంటే ఏంది? నోనీడు మీరు రాసుకున్నా పర్లేదు, తెలియడానికి రాస్తున్నా. భూమి మీకు అర్థం కావడానికి. కడలి సముద్రము, కొన్ని హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. కడలి సముద్రము. ఓకేనా? నెక్స్ట్ బాట దారి. బాట అంటే దారి. ఓకేనా? ఇవన్నీ మనకు ఉత్తములు అంటే మంచి గుణం కలవారు. ఓకేనా? పట్టుదల అంటే తెలుసు, పట్టుదల. ఓకే, స్వార్థము మీన్స్ అంతా మనకే కావాలనుకునేటువంటి అభిప్రాయం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మళ్ళీ చదువుతాం చూడండి. పుడమిని చూచి కడలిని చూసి పట్టుదలని నేర్వాలి, ఆశించినది అందేదాకా వదలని వారే ఉత్తములు. సదాశయాలకి అంకితమై అంటే మంచి ఆశయాలకి అంకితమైపోయి క్రమశిక్షణతో మెలగాలి. ఎలా మెలగాలి? క్రమశిక్షణతో. ఇడుములు ఎన్ని ఎదురైనా అడుగులు ముందుకు వేయాలి, అదిరక బెదిరక సాగాలి, అనుకున్నది సాధించాలి. పరుల సౌఖ్యమే మనసున దలచి. పరుల సౌఖ్యమే మనసున దలచి. పరుల సౌఖ్యమే మనసున దలచి మంచి బాటనే ఎంచుకొని. ఎలాంటి బాటను ఎంచుకోవాలి నువ్వు? దొంగదారి కాదు, మోసపు దారి కాదు, మంచి దారిని ఎంచుకున్నట్టయితే నీ ఫ్యూచరు బాగుంటుంది. ఓకేనా? అలాంటి ఫ్రెండ్షిప్పే చేయాలి, మంచి వారి ఫ్రెండ్షిప్పే చేయాలి. స్వార్థం మర్చి బ్రతకాలి. స్వార్థం అంటే ఇతరులు బాగుండాలి అనేటువంటి మంచి ఆలోచనతోటే బ్రతకాలి. పచ్చ పచ్చగా ఉండాలి. ఎవ్రీబడి దిస్ వన్ ప్రాక్టీస్ ఇట్ అండ్ వితౌట్ సేండ్ కమ్. ఇది చూడకుండా రావాలి, నైస్ పోయి మీరు. ఓకేనా? ఈ గేయము చూడకుండా ప్రాక్టీస్ చేయండి, చూడకుండా రాయడం నేర్చుకోండి. ఇది చాలా వాల్యుయబుల్ థింగ్స్ ఉన్నటువంటి విషయం ఉన్నటువంటి పోయం. ఓకేనా? చిన్న దిస్ వన్ రైట్, దిస్ వన్ ఆల్ బిట్స్ కంప్లీటెడ్. ఫోర్త్ లెసన్ తాటి చెట్టు లెసన్ బిట్స్ అన్ని కంప్లీట్ చేశారా నాకు డౌట్. చేశారా? మీనింగ్స్ కంప్లీట్ చేశారా? మీనింగ్స్ దిస్ వచనములు, వ్యతిరేక పదాలు, దిస్ అన్ బిగ్ క్వశ్చన్ ఆన్సర్స్ చేశారా? స్మాల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవి అవసరం లేదు, క్లాస్ బుక్లో రాయకండి. స్మాల్ క్వశ్చన్ ఆన్సర్స్ రాశారా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ అప్ చేసుకున్నారా? సిడబ్ల్యూలో
చేసారా ఓకే మరి దిస్ బిట్ దేవసరం మీద ఇందులోనే రాసండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా టెక్స్ట్ బుక్ లోనే రాసేయండి ఈ పాట 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 చదవడం నేర్చుకున్నారా ఈ పాట చదవడం నేర్చుకున్నారా ఓకే మరి ఈ బిట్స్ అన్ని కంప్లీట్ చేయండి సిడబ్ల్యూ ఏ బిట్స్ రాయాలో తెలుసా సిడబ్ల్యూ లో మీనింగ్స్ వచనములు వ్యతిరేక పదాలు ఈ బిట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ 4 బిట్స్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి స్మాల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మొత్తం 5-6 బిట్స్ రాస్తే అయిపోతుంది ఇవన్నీ ఇందులోనే చేసేయండి అవసరం లేదు అన్ని సిడబ్ల్యూ లో ఓకేనా మొత్తం 5 బిట్స్ కంప్లీట్ చేయండి ఓకేనా దిస్ వన్ నో నీడ్ ఇది ఇందులోనే రాసేసేయండి టిక్ మార్క్ పెట్టేసేయండి ఈ రోజుతో మనకి ఈ ఫిఫ్త్ లెసన్ సారీ ఫోర్త్ లెసన్ అన్ని బిట్స్ కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా అన్ని బిట్స్ కంప్లీట్ చేసుకోండి చేసుకుంటేనే మీకు చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ లెసన్ మరి ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి ఓకేనా చదవడం నేర్చుకోండి క్లాస్ అయిపోగానే బుక్ క్లోజ్ చేసి మళ్ళీ రేపు ఓపెన్ చేయకండి సరేనా